నమస్కారం. మనం నిత్య జీవితంలో కొన్ని మాటలు వాడుతుంటాము, కొన్ని పద్ధతులు అనుసరిస్తుంటాము. వాటి మూలాలు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మాత్రం తెలుసుకో. ఉదాహరణకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేది అనేక సార్లు వింటాము, కానీ అది మొట్టమొదటిసారి ఎవరు చెప్పారు, ఎక్కడి నుంచి మనకు అది వచ్చింది అనేది ఆలోచించు. అలాగే మన స్కూళ్ళు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలన్నీ జూలై నుంచే ఎందుకు ప్రారంభమవుతున్నాయి? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో జనవరి నుండి ప్రారంభం అవుతున్నాయి. వాళ్ళ అకాడమిక్ ఇయర్ జనవరి నుండి మొదలవుతుంది, డిసెంబర్లో ముగుస్తుంది. మన క్యాలెండర్ ప్రకారము జనవరి నుంచే సంవత్సరం ప్రారంభం అవుతుంది, కానీ మన చదువుకు సంబంధించిన అకాడమిక్ ఇయర్ జూలైలో ఎందుకు ప్రారంభం అవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా దానికి మూలం ఏమిటై ఉంటుంది? తర్వాత మనం రోజువారీ వాడుతున్న క్యాలెండర్ పంచాంగం ఏదైతే ఉందో అది ఎక్కడిది? ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు కొన్ని తరతరాలుగా, కొన్ని శతాబ్దాలుగా తప్పుడు సమాచారం అందించి మనను తప్పుదారిలో నడిపించారు, వాస్తవాలు చెప్పలేదు. సరే, ఉదాహరణకు క్యాలెండర్తో మొదలు పెడదాం. మనం వాడుతున్న క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఎట్లా మనకు అందుబాటులోకి వచ్చింది? రోమన్ల ప్రాముఖ్యం బాగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, రోమన్ క్యాలెండర్ ఒకటి రూపొందించుకున్నారు. రోమన్ క్యాలెండర్ వచ్చిన తర్వాత కొంతకాలానికి గ్రిగేరియన్ క్యాలెండర్ వచ్చింది. దాంట్లో ఏమైంది, ఆ గ్రిగేరియన్ క్యాలెండర్లో క్రీస్తు పుట్టుకను ఒక ల్యాండ్ మార్క్గా తీసుకొని క్యాలెండర్ రూపొందించారు. క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టిన తరువాత అనే విభజన చేసి దాని ప్రకారం క్యాలెండర్ రూపొందించారు, మనకు తెలుసు. అట్లాగే ఇస్లాంలో వాళ్ళు ఏం చేశారు, మహమ్మదు పుట్టుకను ఆధారం చేసుకుని వాళ్ళ ఆస్పీసియస్ డేస్, మంచి రోజులేవి చెడు రోజులేవి అనేది రాసిపెట్టుకున్నారు. అంటే ఏ రోజుల్లో మనం మక్కాను దర్శించుకోవచ్చు అనేది వాళ్ళు రాసిపెట్టుకున్నారు. ఇప్పుడు మనం వాడుతున్నది నిజానికి యుగాబ్ది క్యాలెండర్. యుగాబ్ది క్యాలెండర్ అనేది బౌద్ధుల క్యాలెండర్. అది బుద్ధుడి కాలంలోనే యుగాబ్ది క్యాలెండర్ అనేది ఒకటి రూపొందింది. తర్వాత ఏమైంది, కనిష్కుడి కాలంలో, కనిష్కుడు బౌద్ధరాజు, ఆయన కాలంలో శక సంవత్సరం అనేది ప్రారంభమైంది. ఈ శక అనేది ఎందుకు వచ్చింది? శాక్య గణం ఎవరిది? బుద్ధుడిది. శాక్య గణంలో నుంచి శక సంవత్సరం వచ్చింది. మీరు చూడండి, క్యాలెండర్లలో శక సంవత్సరం అని ఉంటుంది. కొన్ని చోట్ల క్యాలెండర్లలో, పంచాంగాలలో విక్రమ సంవత్సరం అని ఉంటుంది. కొంతమంది ఏం చేశారు, కొంతమంది బౌద్ధుల్లోనే మళ్ళీ కొన్ని విభజనలు జరిగి కొంతమంది ఆ విక్రమ నామ సంవత్సరాన్ని మాల్వా సంవత్సరం అని కూడా అనుకున్నారు. సరే, ఆ విభజనలు అట్లుంటే అసలు బేసికల్గా మనం వాడుతున్నది బౌద్ధ క్యాలెండర్. వైదిక మతస్థులకు క్యాలెండర్ ఏది లేదు. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బౌద్ధాన్ని నాశనం చేసే ప్రక్రియలో ఆరామాలు, విగ్రహాలు, సాహిత్యం అన్నిటినీ మార్చి మార్చి వాళ్ళ ఇష్టానుసారంగా దాన్ని ఎట్లాగైతే తయారు చేశారో, ఈ బౌద్ధ క్యాలెండర్ను కూడా మార్చి వాళ్ళ ఇష్ట ప్రకారము తిది, వార, నక్షత్రాలు, వర్జ్యాలు అవన్నీ అందులో పెట్టుకొని పురోహితులు, బ్రాహ్మణార్యులు వాడుతున్నారు. ఇంకేం చెప్తారంటే, ఆ నాసా ఏదైతే ఉందో అది కొన్ని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చంద్రుడి కదలికలు, సూర్యుడి కదలికలు అధ్యయనం చేస్తుంది కదా, మాకు అవన్నీ ఏం అక్కర్లేదు, కొద్దిపాటి దక్షిణ తీసుకొని మేము వాటన్నిటి సంగతి మేము ఇక్కడే చెప్తున్నాము అని ఇంకా ప్రకటించుకుంటారు. పైగా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇది బౌద్ధ క్యాలెండర్ అని ఎట్లాగయ్యా అంటారు అంటే, ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను. మన తెలుగు క్యాలెండర్లో మొట్టమొదటి నెల ఏది? చైత్రం. సాంస్క్రిటైజ్ అయిన తర్వాత చైత్రం అయింది. అది మొట్టమొదలు పాలి భాషలో చైత్యం. చైత్యమే, చైత్యాలు ఉంటాయి, బౌద్ధ చైత్యాలు మనకు తెలుసు. బౌద్ధ చైత్యాలకు ఆ
దాన్ని ఏమంటాం ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళు సంవత్సరంలోని మొదటి నెలకు చైత్యం అని పెట్టుకున్నారు. అనేక సాంస్క్రిటైజ్ అయ్యే దాంట్లో ధమ్మ ధర్మం అయింది. అట్లాగే చైత్యం మొట్టమొదటి నెల చైత్యాన్ని చైత్రం అన్నారు. ఆషాఢం అవి తర్వాత వచ్చే నెలలు. సో ఈ రకంగా మనం లోతుల్లోకి పోయి చూస్తే ఇవి మనం వాడుతున్నది బౌద్ధ క్యాలెండర్. మన బాధ ఏమిటి అంటే అవును అది బౌద్ధది, ఈ దేశంది, బుద్ధుడు ఇక్కడ పుట్టి పెరిగాడు, ఆ క్యాలెండర్ను మనం వాడుకుంటున్నాము అని ఓపెన్గా చెప్పవచ్చు కదా. చెప్పరు. బుద్ధుడి ప్రసక్తి దేరు, బుద్ధుడిని ఏమో అవతారాలలో కలుపుకుంటారు, బుద్ధుడిని అవమానపరుస్తూ భూతుకథలన్నీ రాసి కృష్ణుడికి శివుడికి అంటగట్టి బుద్ధుడిని అవమానిస్తారు. బుద్ధుడిని అవమానించటం, అన్నీ మార్చుకోవటం ఎలాగైతే చేస్తున్నారో ఈ క్యాలెండర్ కూడా అలాగే మార్చుకున్నారు అని నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈరోజు మనకు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏది? ఇంగ్లీష్. ఈ ఇంగ్లీషు మీకు వస్తే మీరు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఎక్కడ ప్రపంచ దేశాలలో ఎక్కడికి పోయినా కూడా మీరు వాళ్ళతో సంభాషించగలరు. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఇలాంటి పరిస్థితి అశోక చక్రవర్తి కాలంలో, అంటే సాధారణ శకానికి ముందు 3వ శతాబ్దంలో పాలీ భాష, ప్రాకృతము ఇవి విస్తారంగా ఉండేది. ఎట్లా ఉండేది? ఎందుకంటే అశోకుడి రాజ్యం అరబ్ దగ్గర నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్, ఈ దేశాలు, ఆసియా దేశాలు అన్నీ కలుపుకొని పెద్ద సువిశాలమైన సామ్రాజ్యం ఉండేది. అందువల్ల ఈ రాజ్యానికి అంతటికీ ఆయన అప్పటి ప్రజల భాష ఏది? పాలీ భాష. ఎందుకు? ప్రజల భాష పాలీ భాష కాబట్టి బుద్ధుడు కూడా తన బోధనలన్నిటినీ పాలీ భాషలోనే ప్రజలకు బోధించాడు. అందువల్ల ఆ కాలంలో అంతర్జాతీయ భాష ఏది? పాలీ భాష. పాలి ఆనాటి అంతర్జాతీయ భాష. మీకు ఇటీవల జరిగిన లేటెస్ట్ రీసెర్చ్ ఒకటి చెప్తాను. ఒక ఫ్రెంచ్ స్కాలర్, పరిశోధకుడు, భాషాశాస్త్రం మీద పరిశోధన చేసి ఏం చెప్పాడంటే ఫ్రెంచ్ భాషలో ఒక 25కు పైగా పాలీ భాషా పదాలు ఉన్నాయి అన్నాడు. ఫ్రెంచ్ భాషలోకి ఈ పాలీ భాషా పదాలు ఎట్లా పోయాయండి? అంటే ఒకప్పుడు ఉద్ధృతంగా పాలీ భాష ఈ మొత్తం యూరోప్లో, అరబ్లో, ఇటు చైనా బార్డర్లో ఇవంతటా మొత్తము పాలీ భాష అంతర్జాతీయ భాషగా కొనసాగింది. అందువల్లే దీని ప్రభావం మీకు థాయిలాండ్లో, కొరియాలో, చైనాలో, అన్ని దేశాల మీద, మనకు భారతదేశంలో, శ్రీలంకలో, ఇన్ని దేశాలలో ఇన్ని భాషల మీద పాలీ భాష యొక్క ప్రభావం ఉంది అంటే మరి అది మామూలు భాషేనా? ఇంకొకటి ఆలోచించండి, సంస్కృత యొక్క ప్రభావం మీకు ఎక్కడా లేదు. సర్వ భాషలకు జనని సంస్కృతం అని చెప్పుకునేది పచ్చి అబద్ధం. ఎందుకంటే అది సంస్కరించబడిన భాష. సంస్కృతం అంటేనే సంస్కరించబడిన భాష. ఆ సంస్కరించబడిన భాషను ఏమన్నా జనాలకు అందించారా? లేదు. ఎవరు చదువుకోకూడదు, ఎవరు వినకూడదు అని నాలుకలు కత్తిరించి చెవులలో సీసం పోసి శతాబ్దాలుగా విద్యకు దూరం చేసిన మహానుభావులు, ఘనులు ఎవరో మీ అందరికీ తెలుసు. నేను మళ్ళీ చెప్పే పని లేదు. అందువల్ల భాషను కుంచించి ఒక మూలకు పడేశారు. అది పండిత పావరులకు మాత్రమే పనికొచ్చింది. అది అట్లా ఉండనీయండి. నేను చెప్పేది ఇక్కడ ఏమిటంటే ఆ రోజుల్లో సాధారణ శకానికి ముందు అంతర్జాతీయ భాష ఏదైతే ఉందో అది పాలీ భాష. దాని భాషా పదాలు మనకు ప్రపంచ భాషల అన్నింట్లో దొరుకుతున్నాయి. ఈ ఫ్రెంచ్ భాషలో ఇన్ని పదాలు దొరికాయన్నది రీసెంట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్, ఈ మధ్య తెలిసిన విషయం నేను మీతో పంచుకుంటున్నాను. తర్వాత మీకు లోగడ కూడా నేను చెప్పాను ఏమో, ఈ వైదికలు చేసే కుట్రలు ఇవన్నీ బుద్ధుడు ఆనాడే గ్రహించి
తన బోధనలు పాలీ భాషలో చెప్పేవి పాలీ భాషలోనే ఉండనివ్వండి, వాటిని సంస్కృతంలోకి అనువదించకండి అని మరీ మరీ చెప్పాడు. ఆయన దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవాడు, యమేలుడు తేలకుడు. తేలకుడు యమేలుడు అని ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారు సంస్కృతం నేర్చుకున్నారు. ఈ సంస్కృతంలో కూడా వీటిని అనువదిస్తే ఆ సంస్కృత భాష వచ్చిన వారి దగ్గరికి బుద్ధుడి బోధనలు పోతాయి కదా అని కొంచెం ఉబలాట పడి, మాకు అనుమతిస్తే మేము సంస్కృతంలోకి మారుస్తాము అని అంటే, ఆయన బ్రాహ్మణార్యులు చేసే కుట్రలన్నీ అప్పుడే గ్రహించి, అక్కరలేదు, నేను చెప్పేవి పాలీ భాషలోనే ఉండనివ్వండి, ఎందుకంటే అవి అనువాదం అయిపోతే వాటికి వికృతంగా పెడార్థాలు తీసి వాటిని మార్చి వాటిని ఇంకో రకంగా తయారు చేస్తారు, అందువల్ల అనువదించొద్దు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఇందాక చెప్పాను నేను జనవరి నుంచి మన అకాడమిక్ ఇయర్ ఎందుకు ప్రారంభం కావట్లేదు అంటే, బుద్ధుడికి జ్ఞానోదయమైన తర్వాత సారనాథులో మొట్టమొదటిసారి తన శిష్యులకు బోధన చేసింది జూలై నెలలో. ఆ జూలై నెలలే తీసుకుని నలంద, తక్షశిల లాంటి ఆనాటి బౌద్ధ విశ్వవిద్యాలయాలలో ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం జూలై నెలలోనే అయ్యింది. ఆ జూలై నెలనే మన భారత ప్రభుత్వం కూడా స్వీకరించింది. చూడండి, మన భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత అశోకుడి ధర్మచక్రాన్ని మనం జెండా మీద పెట్టుకున్నాం, ధమ్మచక్రాన్ని మనం జెండా మీద పెట్టుకున్నాం. ప్రపంచంలో ఏ దేశం జెండా మీద కూడా ఆ ధమ్మచక్రం లేదు, మన జెండా మీదనే ఉంది. అలాగే అశోకుడి సింహాన్ని మనం అధికారికంగా తీసుకున్నాం. ఇట్లా బుద్ధుడివి మన వాళ్ళు నాయకులు బయట ఎక్కడ పోయినా కూడా, హమ్ బుద్ధ్ కి దేశ్ సే ఆయే హై, యుద్ధ్ కి దేశ్ సే నహీ ఆయ్, యుద్ధం చేసే దేశాల నుండి రాలేదు, బుద్ధుడు పుట్టిన దేశంలో నుంచి వచ్చాము అని సగర్వంగా చెప్పుకుంటారు. దేశంలో మాత్రం బుద్ధుడిని భూస్థాపితం చేస్తారు. కానీ అందుకే దేశంలో మీరు ఎక్కడ తవ్వినా బుద్ధుడు బయటకు వస్తున్నాడు. సో ఇలాంటి విషయాలు. ఇంకొకటి, మాతృదేవో భవ పితృదేవో భవ అని మొట్టమొదటిసారి ఆ భావాన్ని వ్యక్తీకరించింది బుద్ధుడే, తన పాలీ భాషలో వ్యక్తీకరించాడు. అవి సంస్కృతంలోకి మార్చి మాతృదేవో భవ అని వాటిని సంస్కృటైజ్ చేశారు, అవి మనకు చెప్పారు. అందువల్ల మన కాలం వాళ్ళం అందరం వాటిని వింటున్నాము. అయితే ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. పాలీ భాషకు సంబంధించిన స్కాలర్స్ అందరూ పూనుకున్నారు, వాటిని అన్నింటినీ బయటికి తీస్తున్నారు, మనకు కొత్త కొత్త విషయాలు అందించే పనిలో ఉన్నారు. సో కొద్ది కాలంలోనే ఈ సమాజ స్వరూపం మారుతుందని నేనైతే ఆశిస్తున్నాను.